మరి రెండో వంట స్టార్ట్ చేద్దాం. తందూరీ క్వేల్స్ మ్యారినేషన్ స్టార్ట్ చేద్దామా? తందూరీ క్వేల్స్ మ్యారినేషన్కి కావాల్సిన పదార్థాలని చూద్దాం. బ్లాక్ సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, చిల్లీ పౌడర్, గరం మసాలా పౌడర్, జీరా పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్, పాపరికా పౌడర్, క్వేల్స్, లెమన్ జ్యూస్. చూసారు కదండి తందూరి క్వేల్స్ మ్యారినేషన్కి కావాల్సిన పదార్థాలని. మరి స్టార్ట్ చేద్దాం. నాన్ వెజిటేరియన్ మ్యారినేషన్ తయారు చేసినప్పుడు మనకి 5-10% ఆ మ్యారినేషన్లోనే ఆ మీట్ కుక్ అయిపోవాలి. స్టవ్ మీదకి వెళ్ళిన తర్వాత మిగతా 90% కుక్ అవ్వాలి. కాబట్టి మనం ఎంత బాగా మ్యారినేషన్ చేస్తే మన ఐటెం అంత టేస్ట్గా ఉంటుంది. మరి మ్యారినేషన్ స్టార్ట్ చేద్దామా? ముందుగా జింజర్ గార్లిక్ పేస్ట్, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్. మీరు ఎక్కువ కారం కావాలనుకుంటే ఇంకొక స్పూన్ ఎక్కువగా వేసుకోవచ్చు కారాన్ని. తర్వాత సాల్ట్ తగినంత, తర్వాత ఇది చూడండి ఈ బ్లాక్ సాల్ట్ మనం ఎందుకు వేస్తున్నామంటే చాలామందికి నాన్ వెజ్ తింటే ప్రాపర్గా డైజెషన్ అవ్వదు. కాబట్టి ఈ బ్లాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల మనకేంటంటే డైజెషన్ సిస్టాన్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తుంది. దాంతోపాటు అంటే మనకు ప్రాపర్ డైజెషన్ అవుతుంది. దీన్ని జస్ట్ హాఫ్ స్పూన్ దీంట్లో మనం యాడ్ చేసుకుందాం. అలాగే ఒక స్పూన్ పాపరికా పౌడర్. ఈ పాపరికా పౌడర్ రెడ్ చిల్లీ పౌడరే, కానీ ఏంటంటే మనకి ఈ సాంబార్ చిల్లీ ఉంటుంది, సపరేట్గా ఉంటుంది అనమాట, అది కొంచెం స్పైసీ తక్కువ ఉంటుంది. ఆ చిల్లీని మనం పౌడర్ చేసుకున్నాం అంతే. కొంచెం ఎక్కువ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది ఇది. అలాగే గరం మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ హెల్త్కి చాలా మంచిది. అలాగే జీరా పౌడర్ ఒక స్పూన్, తర్వాత ధనియా పౌడర్ ఒక స్పూన్. ఇప్పుడు ఈ ఐటెంకి చాలా స్పెషల్ ఇంగ్రీడియంట్, ఒక 50 ml లెమన్ జ్యూస్ వేసుకుందాం. అలాగే ఆయిల్, ఆయిల్ ఒక 3 tablespoons. ఇది వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి రెస్టారెంట్ హోటల్స్లో ఈ మనకి తందూరి చికెన్, అలాగే కొన్ని తందూరి ఐటమ్స్ అయితే ఏమి ఉంటాయో దాంట్లో మనకి గ్రీన్ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్, మరి అంత కలర్స్ తినడం మన హెల్త్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. కాబట్టి మనం వితౌట్ కలర్, కలర్ అంటేనే సింథటిక్, మరి అలాంటి సింథటిక్ కలర్స్ మనకు అవసరం లేదు. కాబట్టి వితౌట్ కలర్స్ మనం చేసుకుంటేనే మనకి బాగుంటుంది. కాబట్టి దీంట్లో మనం కలర్ యూజ్ చేయలేదు, చూడండి అయినా కూడా మనకి రెడ్ కలర్ వచ్చింది, చూసారా? చూడండి మనకి మ్యారినేషన్ రెడీ అయ్యింది. సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దాం. చాలా బాగుంది. ఇప్పుడు దీంట్లో కంజు పిట్టలు చూసారు కదా, చిన్న ఉన్నాయి దీనికి, చిన్న చిన్న పిట్టలు. టేస్ట్ షేడింగ్ చాలా బాగుంటుంది. దీంట్లో బోన్ కూడా చాలా చిన్న బోన్ ఉంటుంది, కాబట్టి మనం డైరెక్ట్గా ఆ అని నోట్లో పెట్టుకోవచ్చు. అదే చికెన్ అనుకోండి, దాంట్లో బోన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కాబట్టి మనం డైరెక్ట్గా విత్ బోన్తో చికెన్ని మనం తినలేము. బట్ దీంట్లో ఏంటంటే ఈ కంజు పిట్టలో స్పెషాలిటీ విత్ బోన్తో కూడా తినేయవచ్చు. సో వీటిని మనం ఏం చేద్దామంటే వాటర్, కొంచెం వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని బాగా స్క్విచ్ చేసుకొని మిక్స్ చేసిన మసాలాలో వేసేద్దాం. చూసారు కదా. ఇంకొకటి ఏంటంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా తొందరగా కుక్ అయిపోతుంది, ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు. బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. చూడండి మసాలా అంతా ప్రాపర్గా ఈ కంజు పెట్టలకి మంచిగా తగిలింది మసాలా. ఇప్పుడు స్టోర్ చేయాలి. మ్యారినేషన్ అప్ అండ్ డౌన్స్ ఎవరైనా చేస్తారు, కొంతమంది చేసింది టేస్ట్ ఉంటుంది, కొంతమంది చేసింది టేస్ట్ ఉండదు. కానీ స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్ కదా మనకి. మరి ఇప్పుడు దీన్ని ఎలా స్టోర్ చేయాలి, ఎన్ని డిగ్రీ సెల్సియస్తో స్టోర్ చేయాలి, ఎక్కడ స్టోర్ చేయాలి, ఇది ఎన్ని రోజులు ఉంటుంది, మరి నెక్స్ట్ ప్రాసెస్లో తెలుసుకుందాం. మరి ముందు కంటైనర్ తీసుకుందాం, కంటైనర్లో వేసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం.
రబ్బర్ గ్యాస్కెట్, సేమ్ ఇలాంటి కంటైనర్లో మనం వేసుకుంటే మనకి ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉండదు. కాబట్టి ఏంటంటే మనకి లోపలికి నుంచి బయటికి, బయట నుంచి లోపలికి ఎయిర్ వెళ్ళదు కాబట్టి మనకి ఏం టెన్షన్ లేదు, ప్రాపర్గానే దీంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. కొన్ని మసాలా కూడా దీంట్లో మనం వేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న మ్యారినేషన్ ఒక్కసారి మనం దీన్ని సీల్ చేసి పెడితే మనకి ఈ ఐటెం 1 వీక్ ఎలాంటి ప్రాబ్లం లేదు, మనం దర్జాగా డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. -18 degrees Celsius to -22 degrees Celsius అది మన డీప్ ఫ్రీజర్ టెంపరేచర్. కాబట్టి ఆ టెంపరేచర్లో ఉన్నప్పుడు దీనికి 1 వీక్ వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకొకటి, దీంట్లో మనం పెరుగు యూజ్ చేయలేదు. మనకి ఎప్పుడైతే మనం చేసుకుంటామో చేసుకున్న రోజు పెరుగు మిక్స్ చేసుకుంటే తందూరి క్వైల్స్ మనకి రెడీ అయిపోయినట్టే. మరి చాలామందికి డౌట్ ఉండొచ్చు, మరి దీన్ని ఏ విధంగా కుక్ చేయాలి అని చెప్పి. దీనికి ఎలా అంటే మనము గ్రిల్ చేసుకోవచ్చు తవా మీద కొంచెం ఆయిల్ వేసి, దాన్ని షాలో ఫ్రైయింగ్ అంటారు. తర్వాత తందూరి, ఇంట్లో మనకి గ్యాస్ తందూరిస్ ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయి, సో ఆ విధంగా తయారు చేసుకోవాల్సిన వాళ్ళు దాన్ని తందూరి షీక్స్లో పెట్టి ప్రాపర్గా తందూరిలో చేసుకోవచ్చు. తర్వాత డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఆయిల్లో, ఎందుకంటే దీంట్లో మ్యారినేషన్ బాగా పడుతుంది కాబట్టి డీప్ ఫ్రైలో వేసినా కూడా మసాలా ఆయిల్ నుంచి బయటికి రాదు. కాబట్టి ఏంటంటే దీన్ని ఫ్రై కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు మనకేంటంటే డీప్ ఫ్రై, షాలో ఫ్రై, తందూరి బేక్ కూడా చేసుకోవచ్చు. బేక్ ఎలా అంటే ఇప్పుడు మనం ఓవెన్లో బిస్కెట్స్ అవి చేస్తాం చూసారా, దాంట్లో కూడా పెట్టి మనం ప్రాపర్గా గ్రీజింగ్గా చేసుకొని ప్యాన్కి దానిపైన ఇవి మనం పెట్టిన తర్వాత మనం ప్రాపర్గా బేకింగ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఐటెం రెడీ అయిన తర్వాత, మ్యారినేషన్ రెడీ అయిన తర్వాత కుకింగ్ ప్రొసీజర్స్ చాలా ఉన్నాయి, మనం ఏ ప్రొసీజర్లో అయినా కూడా మనము కుక్ చేసుకోవచ్చు. సో మరి స్టోర్ చేసుకుందామా, రిఫ్రిజిరేటర్లో పెట్టాలి, మరి వెళ్దాం.